హలో గాయ్స్, వెల్కమ్ టు డిన్నర్ వరల్డ్. మీరు ఇప్పుడు చూస్తున్నారు జూ పార్క్లోని నల్ల హంస. సో నల్ల హంస ఎలా ఉంటుంది, దాని యాక్టివిటీస్ ఏంటి, సో అది సేమ్ బాతులా ఉంటుందా లేదండి కోంగలా ఉంటుందా అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారనమాట. సో చూసేయండి క్లియర్గా ఎంత మంచిగా ఉన్నాయి నల్ల హంసలు, ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి, జనాలకి కనువిందు చేస్తున్నాయి ఇవన్నీ కదా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నల్ల హంస గురించి. మీరు కనుక మన ఛానల్లోని వీడియోస్ జస్ట్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేయండి. ఇంకా అంతా కొంచెం మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి, మనకు కొంచెం బూస్ట్ అయితే ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం. సో మీకు తెలుసు కదా నల్ల హంసలో హంసలో ప్రత్యేకత ఏంటంటే నీళ్ళు పాలు కలిపేస్తే నేను పాలు మాత్రమే తాగేసి నీళ్ళు వదిలేస్తుందంట. అంత గొప్ప టాలెంటెడ్ హంస. మరి నల్ల హంస ఎలాంటి టాలెంట్ అనేది మనకైతే తెలియదు. సో బార్ హెడెడ్ సో ఇది మనం కొంచెం దగ్గరికి వచ్చాము. చాలా పెద్ద మెడ ఉందండి హంసది. సో నేనైతే హంసను ఫస్ట్ టైం చూస్తున్నాను, అది కూడా నల్ల హంసను చూస్తున్నాను. సో మీరు ఒకవేళ నల్ల హంసను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. బార్ హెడెడ్ గూస్. మీరు జూమ్ చేసుకొని పాస్ చేసుకొని చూడవచ్చు డీటెయిల్స్ కోసం. రెనో బ్లాక్ అండ్ వైట్ స్వాంగ్స్. కొంగలు పెద్ద పెద్ద డిఫరెంట్ కొంగలు ఎంత పెద్ద మూతి వేసుకొని ఉన్నాయి, వెళ్ళాను పొడి చేస్తాయి రెడీ ఉన్నాయి. హాయ్ బ్రో, ఎక్కడే ఉన్నావు ఇంకా? సో ఆ బ్రో అయితే మనకి స్టార్టింగ్ లో కలిసారు, ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నారు. కద్మా మృగం అయితే పక్కన స్పేస్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియట్లేదు, మీరు చూడచ్చు. ఇది ఎంత డిఫరెంట్ గా ఉంది అమ్మో. ఎందుకు గాయస్ చింపాంజీలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. అది వచ్చేసి డిఫరెంట్ కదా అని అంటే పచ్చి తెలుగులో చెప్పుకుందాం, దాని గుద్ద చూస్తే ఎర్రగా ఉంది. బ్యాక్ సీట్ మూడు అలాగే ఉన్నాయి, కూర్చుంది అది రాజు లెక్క కూర్చుంది మధ్యన. అవ్వట్లేదు అట్లీస్ట్. కమాన్ ఓ చాలా డేంజర్గా ఉంది చూడడానికి. కొండమూసలు ఎంత బాగున్నాయి కదా బొమ్మలు, మరి అవి ఎక్కడ ఉన్నాయి? లింగ్ టెయిల్డ్ లెమర్ అంట. సో అబౌట్ దిస్ సంథింగ్ అక్కడ ఉన్నాయి చూడండి, దాని తోకలు చూడండి జెబ్రా సైజులో, జెబ్రా కలర్లో అవి కనిపిస్తున్నాయి. Thank you.
గాయ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏమున్నాయి అంటే ఏనుగుల గుంపు ఉందండి. పెద్ద పెద్ద ఏనుగులు అయితే ఉన్నాయి. అది గేమ్ ఆడుకుంటుంది. అది ఏం గేమ్ ఆడుతుందో తెలియట్లేదు. సంథింగ్ లుక్స్ గుడ్ అనిపిస్తుంది అంటే ఇట్స్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. నాకైతే చూడొచ్చు అది ఇసుక తీసి అట్లా వేసుకుంటుంది అనమాట. అక్కడ ఉన్న రొడ్డ ఇసుక అదంతా తీసి వేసుకుంటుంది. ఈ చెట్లన్నీ అవే వాటికి వాటికి అవే ఇరుచుకుంటున్నాయి తింటాయేమో మరి. హే అది ముందుకు వెనక్కి వెనక్కి ముందుకు డ్యాన్స్ వేస్తుంది. డ్యాన్స్ వేయట్లేదండి, దానికి గజం గొలుస్తూ కట్టేశారు. అది ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అట్లీస్ట్ షీఈస్ నాట్ గోయింగ్ టు ఫార్వర్డ్. అసలు ముందుకు వెళ్ళలేకపోతుంది. చాలా ట్రై చేస్తుంది. దానికి చాలా దగ్గరగా కట్టేశారు గొలుస్తూ. అటు సైడ్ ఒకటి, అటు సైడ్ మీకు కనిపిస్తుందా? ఓకే, అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, రెండు కట్టేశారు అట్లా. చూస్తే డ్యాన్స్ వేస్తుంది అనిపిస్తుంది కానీ అవి డ్యాన్స్ వేయట్లేదు. గజలతో కట్టేశారు దాన్ని గొలుసులతో. రెండే ఏనుగులు ఉన్నాయి. యాక్చువల్గా గుంపులు ఎక్స్పెక్ట్ చేస్తాం మనము, ఎన్నో గుంపులు ఉంటాయి కదా అనేసి, కానీ రెండే ఉన్నాయి. వాటి మీద అవే ఎసుకేసుకుంటున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టేయండి. వీడియోకి వేలు అయితే లైక్ కొట్టేయండి.